మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు రామ మందిరానికి విరాడాలు సేకరించే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గబుక్కున ఆయన చూసిన వారు చాలామంది పోల్చుకోలేకపోయారు ఎవరో స్వామీజీ ప్యాంటు షర్టు వేసుకుని వచ్చారని అనుకున్నారు ఎందుకంటే ఆయన పొడవాటి గడ్డం బాగా పెరిగిపోయిన జుట్టుతో కనిపించారు పూర్తిగా తెల్లటి గడ్డం కానీ డ్రెస్సింగ్ మాత్రం ఆఫీసర్ స్టైల్లోనే ఉంది ఈ ప్రత్యేకత చూసిన ప్రత్యేకంగా పరిశీలించిన జరిపిన ఆ తర్వాత కానీ ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఎవరు నిర్ధారించుకోలేరు వెంటనే ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఉద్యోగుల తీరు మీద మీడియా ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధుల్లో పాల్గొనాలని రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ పనిచేయాలని ఎల్వి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు ఉద్యోగులు ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వాన్ని ఎస్సీసీని నిర్భయంగా అడిగి తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సలహా ఇచ్చారు రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సలహా ఇచ్చారు ఎల్వి మాటలు మీడియాలో హైలైట్ అయ్యి సాధారణ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ అప్పటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని తొలగించి ఎల్వి సుబ్రహ్మణ్యని సీఎస్గా నియమించింది ఆయన ఫలితాలు రాకముందే వైసీపీ కావాల్సిన సమాచారం ఇచ్చి వారి ప్రాపకం పొంది ఆ తర్వాత కూడా సీఎస్గా కొనసాగారన్న ఉన్నాయి మధ్యలో గొడవలు వచ్చి అవమానకరంగా బదిలీ అయ్యారు ఆ తర్వాత విధుల్లో చేరకుండా రిటైర్మెంట్ ఇచ్చేశారు ఆ తర్వాత కూడా ఇక్కడ పెద్దగా కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం అప్పటి నుంచి ఆయన గడ్డం పెంచుకుంటున్నారని బయటపడింది ఆయన ఆధ్యాత్మిక వైపు మళ్ళారా లేక ఏదైనా శపథం పెట్టుకున్నారా అన్నది చర్చోపచర్చలుగా జరుగుతోంది ఏదేమైనా జగన్ సర్కార్కి వ్యతిరేకంగా నిమ్మగడ్డకి సపోర్ట్గా ఆయన మాట్లాడడం మాత్రం ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది